బచ్చలి ఆకుకూరతో పులుసు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి ఎంతో మంచిది. ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. బచ్చలాకు పులుసు కూర తయారు చేసే విధానం, ఇది చెట్టు పచ్చలి అంటారు. ఇవి చిన్న చిన్న చెట్లుగానే ఉంటాయి, గుమ్మటంగా ఉంటుంది. ఇది ఎక్కించడం కూడా, కట్ చేయడం చాలా ఈజీ. వీటికి ఈ ఐడెంటిఫై చేయడానికి ఇలా ఫ్లేవర్స్ వస్తాయి, పింక్ ఫ్లేవర్స్ వస్తాయి. వీటి గింజలు ఇలా ఉంటాయి, వీటి గింజలు ఇలా ఉంటాయి. వీటి లోపల చిన్న చిన్న బ్లాక్ సీడ్స్ వస్తాయి. వాటిని వేసామంటే మళ్ళీ చెట్టు వస్తుంది. సీడ్స్ ఇలా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. వీటిని ప్రెస్ చేసామంటే దీని లోపల నుంచి సీడ్స్ బయటకు వస్తాయి. ముదిరిని అంటే ఇలా నల్ల నల్లగా సీడ్స్ వస్తాయి. ఇవి వేసామంటే చెట్లు వచ్చేస్తాయి. ఇవి వర్షాకాలం బాగా పెరుగుతాయి. ముందుగా ఒక పిడికెడు కందిపప్పు చిన్న కుక్కర్లో యాడ్ చేస్తున్నాను నేను. గిన్నెలో అయినా వేసి కుక్కర్లో వేసి ఉడకపెట్టచ్చు. కందిపప్పు ఒక 2 స్పూన్, శనగపప్పు ఇది కడుక్కొని నీళ్లు పోసుకొని పెట్టుకుందాం. ఇది క్లీన్ చేసుకోవాలి. వాటర్ వేసి 1-2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో క్లీన్ చేసిన దాంట్లో 1 చిన్న గ్లాస్ వాటర్ వేద్దాం. దీంట్లో 1 చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ బచ్చలాకును కూడా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆకుని నీట్గా కడుక్కొని 1 ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా 2 టైమ్స్ శుభ్రం చేసి పెట్టుకోండి. తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇవి కాడలు కూడా చాలా లేతగా ఉంటాయి, చూడడానికి లావుగా ఉన్నా కానీ ఇవి లేతగా ఉంటాయి. వీటిని కూడా యాడ్ చేయొచ్చు. దీనికోసం 4 పచ్చిమిర్చి, 2 ఆనియన్, 1 టమోటా పెద్ద సైజు తీసుకోవాలి. ఆకూరంతా ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా, ఈ ఆకూరని మనం కుక్కర్లో యాడ్ చేద్దాం. కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్, 4 మిర్చి, 1 టమోటాని ఇప్పుడు దీంట్లో యాడ్ చేద్దాం. దీంట్లోనే కొంచెం పసుపు యాడ్ చేద్దాం. ఉడికించేపుడు పసుపు వేయడం వల్ల కలర్ బాగుంటుంది. కొంచెం పసుపు, చింతపండు 1 పెద్ద నిమ్మకాయ సైజులో సగం చింతపండు యాడ్ చేయాలి. శుభ్రం చేసి పెట్టుకొని యాడ్ చేద్దాం. చింతపండు కూడా యాడ్ చేశాక ఈ కుక్కర్కి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దాం. ఇలా చిన్న పొయ్యి మీద పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దాం. అంతరపన్ను పక్కన తర్వాత పెట్టుకుందాం. ఆయిల్ వేయండి 1-2 స్పూన్స్ తర్వాతకి. దీంట్లోనే తెల్లగడ్డలు, ఎండుమిర్చి 1-2, పోపు దినుసులు అన్నీ మిక్స్ చేసి పెట్టుకుంది. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ మిక్స్ చేసి పెట్టిన పోపు దినుసులు. ఇప్పుడు ఈ తెల్లగడ్డని చిన్న రోల్లో దంచుకుందాం. దంచితే చాలా టేస్ట్గా ఉంటాయి. పొట్టు తీసేసి స్మాష్ చేద్దాం లైట్గా. దీంట్లో ఆవాలు మిక్స్ చేసి పెట్టింది ఆవాలు అర్థం. ఇప్పుడు తెల్లగడ్డలు, ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోండి, కరివేపాకు. కొంచెం ఇంగువ, ఇదండి ఆకు ఊడిపోయింది. ఇప్పుడు దీన్ని ఎనుపుకుందాం. ఉప్పు కారం యాడ్ చేద్దాం.
కళ్ళుపు తగినంత ఎండుకాయ యాడ్ చేద్దాం హాఫ్ స్పూన్ ఎండుకాయ ఇట్లా మెత్తగా స్మాష్ చేసుకోవాలి బచ్చలకు హెల్త్ చాలా మంచిది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి गिन्ने उचेकंद ఇప్పుడు దీంట్లో ముందుగా పెట్టుకున్న తరువాతనే యాడ్ చేద్దాం ఇప్పుడు ఈ తాలింపునంతా బాగా మిక్స్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది చపాతీల్లో కానీ అన్నంలో కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది పుల్కాలకి చపాతీ ఎంతో టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి